मर डीएसपी अकड़ गेल डीएसपी वाल अरेस्ट चेले आ मत एंटर कैश सीज चेले आ स्टेज आ डीजे माइक्स आ साउंड सिस्टम डीजे आर्गनाइज अगर मानानी वील अरेस्ट रोलर्स सीज चेले तीन पत्ती आड़े सीज चेले అబద్ధం ఒకదానికొకటి ఒకదానికొకటి అబద్ధాలు ఆడుతున్నారా నానిగారు మీ నేతృత్వంలో జరిగింది మీరు చెబితే జరిగింది లేట అంత ధైర్యం అంటే ఇంక వేరే వాళ్ళు ఎవరైనా పెట్టగలరా పోలీస్ అధికారులారా వేరే వాళ్ళు ఎవరైనా పెట్టగలరా గుడి వాళ్ళు నానికి తెలియకుండా అర్థం చేసుకొని ఇప్పుడే ఫోర్త్ విత్ మంత్రిని భర్త ఇంకా నేను కొన్ని సాక్ష్యాలు చెప్పబోతున్నా సాక్ష్యాలు చెప్పుముందే ఇప్పటికే మీరు మంత్రిని భర్తరఫ్ చేయాలా రాజీని వెళ్ళి నానిని వెళ్ళిపో క్విట్ దిస్ క్యాబినెట్ నువ్వు ఉండటానికి అర్హుడు కాదు నువ్వు అడక ప్యాకట్ రాయుడిలాగా ఉన్నావు జోద బ్రహ్మలాగా ఉన్నావు ఎప్పుడూ లేని సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టావు దుష్ట సంస్కృతి ఎందరో మహానుభావులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు కవిరాజు త్రిపుర్నేని రామ స్వామి చౌదరి గారు హనుమాన్ చౌదరి గారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మహామహులు పుట్టిన ఆ గుడివాడ పట్టణాన్ని నీ ధనాశ తోటి నీ దురాశ తోటి నీ దుష్ట ఆలోచన తోటి కళంకం చేస్తావా కళంకితం చేస్తావా అపవిత్రం చేస్తావా అభాసుపాలు చేస్తావా తెలుగు సంస్కృతి మీద దాడి చేస్తావా నాని అని చెప్పి నేను అడుగుతున్నా సిగ్గుతో తల అసలు నువ్వు గుడివాళ్ళు అడుగు పెట్టకూడదా నీకు నీతి నిజాయితీ ఉంటే గుడివాడ ప్రజలు ఈసరించుకుంటున్నారు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ మంత్రి గారు అతన్ని భర్తరఫ్ చేయండి భర్తరఫ్ చేసే ముందు ఇంకొక సాక్ష్యాన్ని చెబుతున్నా మీకు ఒక ఎవిడెన్స్ చూపిస్తున్నా దయచేసి చూడండి కొన్ని పేర్లు చదువుతా వీళ్ళు గోవా నుంచి వచ్చిన యువతలు పేర్లు చెబుతున్నాను అధికారి సంగీత అధికారి సంగీత బేసినెట్ ఆస్త చుదాల్ అస్మిత దొంగాల్ ప్రతిమ ధీమాల్ శశికళ కాడ్క అనుపమ శ్రేష్ఠ రమ సునువార్ త్రిచ తమాంగ్ భుజేల్ సునీత వీళ్ళు 9 మంది అండి ఇంకొక లిస్ట్ ఉంది అధికారి చందిక బొహారా లామా పునావోటి మహారాజాన్ ఉజాల కింసిన లక్ష్మి వీళ్ళు 4 ఆ 9 ఈ 4 వీళ్ళంతా కూడా గోవా నుంచి వచ్చారండి 17వ తారీఖున అంటే 3 డేస్ ఈ క్యాజున అయిన తర్వాత పత్రికే సోదరులారా డీజీ గారు ముఖ్యమంత్రి గారు 17వ తారీఖున గుడివాడలో ఈ క్యాజున అయిపోయిన తర్వాత ఫ్లైట్లో ఇండిగో ఫ్లైట్ అండి ఫ్లైట్ నంబర్ 6E7072లో 17వ తారీఖున మధ్యాహ్నం 1 గంట ఫ్లైట్లో విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళారండి ఈ 13 మంది బెంగళూరు నుంచి 6E806 ఫ్లైట్లో బెంగళూరు టు గోవా అదే రోజు వెళ్ళారండి విజయవాడ వచ్చారు వీళ్ళు క్యాజినో పాల్గొన్నారు అక్కడికి వెళ్ళారు 17వ తారీఖున 16వ తారీఖు నైట్ క్లోజ్ అయింది 17వ తారీఖు మార్నింగ్ వెళ్ళారు నేను అడుగుతున్నా ఈరోజు నా కొడాలి నాని గారు ఎవరు సార్ వీళ్ళు విజయవాడ నగర ఎయిర్పోర్ట్ నుంచి అంటే మన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు వెళ్ళారు ఫ్లైట్లో ఈ 13 ఈ 13 చీర్ గర్ల్స్ అర్ధనగ్న నృత్యాలు చేసిన వాళ్ళు మీ క్యాజినోలో ఇంకా మీరు జరగలేదని అబద్ధం ఆడతారా బుకా ఇస్తారా ఇతనికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసింది వీళ్ళకి ఈ 13కి ఎయిర్ ట్రిప్ హైరార్కీ ఫ్రమ్ ఫోన్ నంబర్ పత్రిక ఫోన్ నంబర్ కూడా చదువుతాం 9867777771 ఐ రిపీట్ 9866777771
ఈ నంబర్ నుంచి టికెట్స్ బుక్ అయినాయి. ఎయిర్టి ఫైరార్కి ఆఫీస్ నుంచి బుక్ అయినాయి. ఎవరు బుక్ చేశారు, వీళ్ళు ఎందుకు వచ్చారు? పోలీస్ అధికారులు ఎంక్వైరీ చేస్తే తెలియదండి. బెదవడ నాని గారి మొహం చూడటానికి ఏమైనా వస్తారా, లేక గుడివాడ పట్టణం చూడటానికి వస్తారా? ఎందుకు వచ్చారు వీళ్ళు? మనం అందరూ కలిసి మూకుమ్మడిగా ఫ్లైట్లో ఎక్కి బెంగళూరు, ఫ్రమ్ దేర్ గోవా. గోవా నుంచి ఈ 13 గర్ల్స్కి, ఈ యువతులకి గుడివాడలో పని ఏంటని అడుగుతున్నా. ఏ లాడ్జ్లో వీళ్ళని పెట్టారో ఎంక్వైరీ చేద్దా పోలీస్ అధికారులు. అసలు అన్ని లాడ్జ్లు, ఏ లాడ్జ్లో ఎన్ని రూములు బుక్ చేశారో ఈ ఆర్గనైజర్స్ ఎంక్వైరీ చేద్దా. ఎన్ని కార్లు బుక్ చేశారో ఎంక్వైరీ చేద్దా ఈ ఆర్గనైజర్స్. ఎంత జరిగిన తర్వాత కూడా క్యాజినో జరగలేదు అని చెప్పే ధైర్యం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ ఎవిడెన్స్ మీద ముఖ్యమంత్రి గారు అతన్ని బర్త్రఫ్ చేయరా? మీకు నమ్మకం కుదిరిందా లేదా ఇంకా డౌట్ ఉందా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఇంకా మీకు డౌట్ ఉందా? వీళ్ళు సార్ విమానంలో వెళ్ళారు, ఇక్కడ 3 రోజులు ఈ క్రతువు పూర్తి చేసుకొని సభ్యతా సంస్కారాలు లేకుండా తెలుగు సంస్కృతి మీద దాడి చేసి గోవా వెళ్ళిపోయారు సార్ అందరూ. మన విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆ ఇండిగో ఫ్లైట్లో వెళ్ళారు సార్. ఎంక్వైరీ చేయొద్దండి వీళ్ళని. ఇక విచారణ చేసి క్యాజినో జరగలేదని ఎలా చెబుతారు? నిన్న క్యాజినో డిస్మాంటిలింగ్ వీడియో చూశారు కదా, క్యాజినో లోపలంతా కూడా వైసీపీ జెండాలతో అలంకరించడం చూశారు కదా, వైసీపీ జెండాలు ఎగరటం చూశారు కదా, ముఖ్యమంత్రి ఫోటోలతో జెండాలు చూశారు కదా, రోలెట్లు చూశారు, తీన్పత్తి చూశారు, నాని నాని అని మన యువకులు అతను ఎవరో ఐడెంటిఫై చేశారు, అతను ఎవరు జాన్ విక్టర్ అంట, అందులో ఇంకెవరో ఒక మంత్రి కొడుకు కూడా ఎగిరాని అంటున్నారు, అది దట్ ఈస్ యెట్ టు బి వెరిఫైడ్. మీ టీవీ 9లో కూడా వేశారు సార్. ఇంకా మేనమేషాలు ఎందుకు లెక్క పెడుతున్నారు అతన్ని మంత్రివర్గం నుంచి బర్త్రఫ్ చేయటానికి? నోటికొచ్చినట్టు మాట్లాడతారు, నన్ను తిడతాడు బూతులు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని తిడతారు, నోటికి వచ్చినట్లు కూడా సభ్య సమాజం సిగ్గుపడేటట్లుగా తిడతాడు. లోకేష్ బాబు పాపం అతను ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు, అతన్ని ఇష్టం వచ్చినట్టు తిడతారు. అంటే నువ్వు తిడితే, గట్టికి తిడితే నిజం నిజం కాకుండా పోతుందా? మా నాయకుడిని, నన్ను, మమ్మల్ని బూతులు తిడితే, నీకు నోరుంది కదా అని, పనికిరాని నోరుంది కదా అని తిడితే నిజం నిజం కాకుండా పోతుందా? ఈ చీర్ గర్ల్స్, నేను ఇప్పుడు చదివిన పేర్లు విని మహిళా లోకం ఏమనుకుంటుంది సార్? ముఖ్యమంత్రి గారు ఇంకా మీ పరిపాలన మీద ఏమనుకుంటారు సార్? ఇదేమి జూత గృహాలు నడపడానికి వచ్చిందాయరా ముఖ్యమంత్రి గారు అధికారంలోకి? తెలుగు సంస్కృతిని నాశనం చేయడానికి వచ్చాడా ముఖ్యమంత్రి గారు అధికారంలోకి? తెలుగు ప్రైడ్ మీద దాడి చేయడానికి వచ్చినాడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా? అయ్యో ఎంత పొరపాటు జరిగింది అని అనుకోరా? స్టిల్ వాంట్ టు కంటిన్యూ కొడాలి నాని, ఈ క్యాజినో నాని యాజ్ మినిస్టర్ ఇన్ అవర్ క్యాబినెట్, దట్ ఇస్ అప్ టు యూ. ఈ బురద మీరు కూడా చల్లుకోవాలంటే మీ ఇష్టం. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ సవాంగ్ గారు, మీకు ఒక చిన్న ప్రశ్న, ఇప్పుడు మీరేం సమాధానం చెబుతారు? ఈ వీళ్ళందరూ కూడా అందరు కలిసి గోవా వెళ్ళిపోయారంటే, గోవా నుంచి వచ్చారు కదండి, గోవా వెళ్ళాలంటే ఇది కూడా కాదంటారా? గోవా నుంచి వచ్చిన వాళ్ళే కదా గోవా తిరిగి వెళ్ళారు, గోవా నుంచి ఎందుకు వచ్చారండి? మనందరం చూడటానికి వచ్చారా? ఎందుకు రామయ్య గారు 6 అడుగులు ఉన్నారు చూద్దామని వచ్చారా? ఏ నాని గడ్డం పెంచుకొని గుట్కా తినుకుంటూ ఇటు పక్కనంతా సొల్లు కార్చుకుంటూ బాగా ఉంటాడని చూడటానికి వచ్చారా? దేనికి వచ్చారు వాళ్ళు? దే హావ్ ఎగ్జిబిటెడ్ వల్గర్ డాన్సెస్, అంగాంగ ప్రదర్శన చేశారు, ఆట ఆడుతున్న కస్టమర్స్ దగ్గరకు వచ్చి వాళ్ళు వెకిలిగా ప్రవర్తించారు. ఎక్కడ లేని విశ్వ సంస్కృతిని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టారు. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే
మరి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ. ఆర్టీవీ తెలుగు. ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్. ఆర్టీవీ తెలుగు. ఆర్టీవీ తెలుగు. ఆర్టీవీ. ఆర్టీవీ. ఆర్టీవీ తెలుగు. ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఆర్టీవీ తెలుగు.